ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు మోదీ చేసిన ట్వీట్కు రిప్లై ఇస్తూ వాస్తవాలు తెలుసుకోవాలంటూ సూచించారు కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో అమలు అమలు హామీలు అమలవడం లేదని బూటకు హామీలు ఇస్తున్నారని తెలంగాణలో రైతుల రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారంటూ శుక్రవారం రాత్రి ప్రధాని మోదీ ట్వీట్ చేశారు దీనికి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పదకొండు నెలల్లో ఏం చేసిందో వివరిస్తూ రిప్లై ఇచ్చారు డిఆర్ నరేంద్ర మోదీజీ తెలంగాణ ప్రభుత్వం గురించి మీరు చేసిన ప్రకటన ముమ్మాటికి తప్పు వాస్తవాల్ని మీకు తెలియజేసేందుకే ఈ రిప్లై ఇస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే తాము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున అధికారంలోకి వచ్చిన రెండు రోజుల నుంచే గ్యారంటీలు అమలుకు శ్రీకారం చుట్టామని ట్విట్టర్లో సీఎం రేవంత్ రెడ్డి వివరించారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున తెలంగాణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు నిరుద్యోగుల ఉద్యోగుల లేక నిరాశల్లో కుంగిపోయారు వారి ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు మేము బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి హామీలు అమలుకు శ్రీకారం చుట్టామంటూ ఎక్స్ వేదికగా సీఎము పిఎంకు కౌంటర్ ఇచ్చాడు సో నరేంద్ర మోడీ తెలంగాణలో రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలకు ఇక ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ ట్వీట్ చేశారు కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల నలభై ఆరు ఎస్ మూడు వందల అరవై ఐదు మంది రైతులకు రుణమాఫీ చేసిన పద్దెనిమిది వేల కోట్లు ఇరవై ఐదు రోజులు గొప్పగా చెప్తా ఉన్నారు ఇలా వాస్తవాలు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు గ్రౌండ్ లెవెల్లో అందరు రైతులకు రుణమాఫీ కాలే హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ మాత్రమే రుణమాఫీ అయింది మిగతా ఇరవై శాతం రుణమాఫీ ఎప్పుడు చేస్తారనేది అందరి ప్రశ్న రైతన్న మధ్యలో మెదులుతున్నటువంటి ఆలోచన అదే అందరికైంది కొందరమే ఉన్న అంటూ ఆలోచన రెండు లక్షలకు పైగా ఉన్న వాళ్ళకి కూడా రుణమాఫీ చేస్తామంటూ మీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు మరి ఎందుకు వాళ్ళకి ఇంతవరకు రుణమాఫీ కాలే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఆధార్ కార్డులో పేరు తప్పు ఉన్నది బ్యాంకులో ఇది తప్పు పడ్డది ఇక అయింది ఇదైంది మీ అందరి అయితే అన్నారు మరి ఎందుకు ఇంతవరకు రుణమాఫీ కాలేకపోయింది మొన్న దసరా అన్నారు నిన్న దీపావళి అన్నారు దసరా బాయ్ దీపావళి బాయ్ రేపు మా సంక్రాంతి కూడా స్టార్ట్ మరి ఈ సంక్రాంతి కన్నా మరి రుణమాఫీ చేస్తారా చేయరు ఇలా పిఎంకు కౌంటర్ ఇస్తా ఉన్నారు సీఎం గారు పిఎంకు కౌంటర్ ఇవ్వకముందు సీఎం గారు ఆలోచించాలి మీరు ఇస్తన్నటువంటి రైతు భరోసా ఎక్కడ పోయింది జూన్లో వేయాల్సినటువంటి పంట ఆర్థిక సాయము పెట్టుబడి సాయము రుణమాఫీకి సంబంధించి కాదు పంట ఏదైతే పెట్టుబడికి సంబంధించి రైతు భరోసా ఇస్తామన్నారు రెండు విడతలు కలిపి ఏడాదికి పదిహేను వేలు అన్నారు ఈ పదిహేను వేలలో మీ రైతు భరోసా ఎందుకు ఇంతవరకు రైతన్న ఖాతాలో వేయలే ఎందుకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఎందుకు ఇవ్వలేకపోయారు ఆర్థిక సాయం ఎందుకు పెన్షన్లు పెంచలేకపోయారు నిరుద్యోగ భృత్తు ఎందుకు ఇవ్వలేకపోయారు ఆటో డ్రైవర్లకు ఇస్తారు పన్నెండు వేల రూపాయలు ఎక్కడ పోయినాయి కౌలు రైతు కూలి రైతుకు ఇస్తున్నటువంటి ఆర్థిక సాయాలు ఎక్కడ పోయినాయి ఇవన్నీ చెప్పాలి కదా ఇవన్నీ ఏం చెప్పకుండా అట్టుగానే మేము పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు రోజుల మాఫీ చేసినాం మాఫికారా మొత్తం అంతా అయిపోయిందంటూ ఇక గ్లోబల్ ప్రచారం చేసుకుంటే అది మంచిది కాదనేది ప్రజల నుంచి వస్తున్న విమర్శలు చేసిర్రు ఉచిత బస్సు ఓకే అందరు యాక్సెప్టబుల్ మంచిదే పది లక్షలు హెల్త్కి సంబంధించి చేసిరు అదంతా కూడా యాక్సెప్టబులే సో మరి మిగతా పెండింగ్లో ఉన్నటువంటి గ్యారెంటీల పరిస్థితి ఏంటంటూ మోడీ ప్రశ్నిస్తూ ఉన్నాడు ఇటు ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తూ ఉన్నాడు కాబట్టి చూడాలి ఈ పది నెలల్లో మరి ఏం చేస్తూ ఉంది ఏం అనేది ఒక రకంగా చెప్పాలంటే పిఎం మధ్య సీఎం మధ్య మాటల యుద్ధం అయితే ఎక్స్వేదిగా కనిపిస్తూ ఉంది ఆయన ఆయన కౌంటర్ చేయడం ఆయన ఈయన కౌంటర్ చేయడం మరి ఈ రెండు కౌంటర్లని ప్రజలు గమనిస్తారు కాబట్టి మీరే చెప్పాలి ప్రజలారా సో ఆరు గ్యారెంటీల అయిందా లేదా మోదీ ప్రశ్నకు రేవంత్ జవాబు సరైనదే అంటారా కాదంటారా సో ప్రజలు మీరు కింద కామెంట్ రూపంలోనో ఇంకోటో ఇంకోటో చెప్పాల్సిన బాధ్యత మీ మీనే ఉంది ఎందుకంటే ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలు ఏది అమలయిందో మీకే తెలుసు మన గ్యాస్ సిలిండరు ఉచిత గ్యాస్ సిలిండర్ ఎవరికి వస్తుందో తెలియదు విద్యుత్ ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంటు అదే వరకు వస్తుందో మీకే తెలవాలి సో ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించుకోరి మరి మోదీ రిప్లైకు ఇటు రేవంత్ రిప్లైకు ఈ రెండు రిప్లైలు చూస్తూ ఉంటే ఈ గత పది పదకొండు నెలల్లో కాంగ్రెస్ పరిపాలన చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందో మీకే తొలి వెలుగు ఫాలో వాట్సాప్